భీమవరం పట్టణ ప్రజలకి, అలాగే భీమవరం మండలం ప్రజలకి, అలాగే వీరవసరం మండల ప్రజలకి, ఇప్పుడు మీరందరూ కూడా పడుతున్న తాగునీటి ఇబ్బందుల గురించి ఒకసారి మీ అందరికీ కూడా వివరంగా ఈ పరిస్థితికి కారణం ఏంటనేది తెలియజేసుకోవడానికి మేము ముందుగా వస్తున్నాం పత్రికా ముఖంగా. ముఖ్యంగా నేను కౌంటింగ్ 23వ తారీఖు అయింది, ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాను, సర్టిఫికేట్ తీసుకున్నాను. శాసనసభ్యుడిగా మరి 12వ తారీఖుని ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా మరి బాధ్యతలు స్వీకరించడం అనేది అప్పటి నుంచి మొదలవుతుందని ముఖ్యంగా అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నా. అయితే తాగునీటి సమస్యకి సంబంధించి అయితే కనుక ఈ 23వ తారీఖు నుంచి ఈరోజు ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు. ఇది గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన పాలకులు, ముఖ్యంగా భీమవరం పట్టణానికి సంబంధించి అయితే కనుక గతంలో 60 ఎకరాల మంచినీటి చెరువు తవ్వించాం. అంతకుముందు పూర్వం 40 ఎకరాలు, సుమారు 100 ఎకరాల మంచినీటి చెరువులు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ భీమవరం పట్టణంలో ప్రజలందరూ కూడా మంచినీటి కోసం చాలా 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 ఇబ్బందులు పడ్డారు. అసలు ఎందుకు ఈ ఇబ్బందులు పడ్డారు? ఇలా ఇబ్బందులు పడటానికి 23వ తారీఖుని కౌంటింగ్ అయిన తర్వాత ఈరోజుకి ప్రత్యేకంగా నేను కల్పించిన ఇబ్బందులుగా చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే 2 ట్యాంకులు కూడా పూర్తి స్థాయిలో నింపడం జరిగింది. గతంలో లేనంత ఇదిగా ఇప్పుడు ఇంత సమస్య రావడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ముందుగా అయితే కనుక జిఎన్వి కెనాల్కి సంబంధించి 3 చోట్ల మరి పంచాయతీరాజ్కి సంబంధించి ఒకళ్ళు, ఆర్ఎండ్బికి సంబంధించి ఒకళ్ళు జిఎన్వి కెనాల్కి అడ్డాలు వేయడం జరిగింది. అలాగే డెల్టా పేపర్ మిల్కి సంబంధించి వాళ్ళు కూడా ఒక అడ్డం వేయడం జరిగింది. ఆర్ఎండ్బికి సంబంధించిన ఒక వర్క్ జరుగుతుంది, అలాగే పంచాయతీరాజ్కి సంబంధించిన ఒక వర్క్ జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి కాలువలు విడిచిపెట్టే టయానికి అడ్డాలను తొలగించవలసిన బాధ్యత ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ పాలకులు కానీ లేకపోతే మొన్నటిదాకా మేము కౌంటింగ్ అయ్యే వరకు శాసనసభ్యుడిగానే ఉన్న కులపర్తి రామాంజనేయులు గారు కానీ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా తెలుసు ఎన్నికలు ఎన్నికల అడావుడు అయింది. కౌంటింగ్ అయిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా వచ్చి గెలిచినందుకు విశేష శుభాకాంక్షలు తెలియజేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత అడావుల్లో కూడా కనీసం కూర్చోవడానికి 2 నిమిషాలు కూడా కూర్చోవడానికి టైం లేకపోయినా, కాళ్ళు పీకేస్తున్నా నడుము లాగుతున్నా కూడా మరి అధికారులతో మాట్లాడి అడ్డాలు వెంటనే తొలగించమని నేను చెప్పడం జరిగింది. ఈ అడ్డాల వల్ల మనకి పండగల జిఎన్వి కెనాల్కి నీరు రావడానికి కనీసం 4-5 రోజులు ఆలస్యం అయ్యింది. ముఖ్యంగా పండగలు విడిచిన తర్వాత చాలా చెత్త చెదారం అంతా కూడా కొట్టుకొస్తుంటుంది. 3 రోజుల పాటు ఆ చెత్త చెదారం అంతా కూడా కిందకు వదిలేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళ ట్యాంకులు నింపడం జరుగుతుంది. దీనివల్ల కొంత ఆలస్యం అయింది. అయితే దీనికి ముందు మరి 2 చెరువులు ఉన్నాయి కదా, 40 ఎకరాలు, 60 ఎకరాలు, 100 ఎకరాల్లో నీళ్లు గతంలో ఎప్పుడూ కూడా సరిపోయి, మరి ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కనుక ఈ వేసవి కాలంలో కానీ గతంలో కానీ భీమవరంలో మున్సిపల్ పాలకులు మంచినీళ్ళ వ్యాపారం చేశారు. ఎన్ని ట్యాంకర్లు పడితే అన్ని ట్యాంకర్లు వెచ్చలవిడిగా 1000 ఫ్యాక్టరీలకు అవుతేనేమి, ఎవరికైతేనేమి, విపరీతంగా మనం మంచినీళ్ళు ప్రజలు తాగవలసిన నీళ్ళని అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు. నిజంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ దగ్గర కానీ లేకపోతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర కానీ పెట్టిన సీసీ కెమెరాలు కానీ ఇవి కూడా పనిచేయకుండా కూడా చేసి
నీటిని దోపిడీ చేసుకున్నారు. ఇదంతా కూడా మీరు గమనించాలి, మీకు తెలియాలని చెప్పి ఈ రోజున పత్రముఖంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ రకంగా ట్యాంకర్లు వందలాది వేలాది ట్యాంకర్లు బయటకు అమ్ముకోవడం వల్ల ఎలా అమ్ముకున్నారంటే ఎక్కడన్నా పట్టుబడతామేమో అని చెప్పి సీసీ కెమెరాలు కూడా అక్కడ పనిచేయకుండా పని చేసేవారు. ఇవాళ మనం ఈ రోజున ఇలా ఇబ్బంది పడుతున్నాం అంటే కనుక దీనికి ఎవరు కారణం అనేది ఇప్పటికే మీకు నా మాటల్లో అర్థమై ఉండదు. మున్సిపల్ పాలకులు ఇప్పుడున్న మరి చైర్మన్ గారు కానీ అంతకుముందు రాజీనామా చేసిన చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ కూడా తాగునీటి సమస్యని భీమవరం పట్టణాన్ని ఎవరికీ లేకుండా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా అమృత పథకం మొదలుపెట్టారు, ఈ రోజుకి పూర్తి కాలేదు. అమృత పథకం పేరు చెప్పి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా వర్క్ క్వాలిటీ లేకుండా ఎక్కడికక్కడ పైపులు వేయడం ఎలాగంటే సిమెంట్ రోడ్లన్నీ కూడా తవ్విపడేశారు, రోడ్లు చిత్రం చేశారు, కొన్ని పైప్ లైన్ వేసి దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారంటే వినియోగంలోకి తీసుకురాలేదు, కొన్ని వినియోగంలోకి తీసుకురాలకపోయారు, నీరు సరిగ్గా అందించలేకపోతున్నారు, కొన్ని ఉన్న నీళ్ళన్నా ట్యాంకర్ల ద్వారా అందించడానికి నీళ్ళన్నా ఉంచారా అంటే నీళ్లు కూడా అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నేనేమి చేయను గొప్పవాడిని కాదు, నేను గెలిచాను నేను గొప్పవాడిని అని కూడా భావించాలి. ఎందుకంటే నాకు పడ్డ 50 ఓట్లు 70,000, తెలుగుదేశానికి 50,000, జనసేనకి 60,000, 110,000 ఓట్లు మరి అవతల పార్టీలు పడ్డాయి. నాకు 70,000 ఓట్లే పడ్డాయి. నేను ఎప్పుడు కూడా అయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సేవ చేయాలని వచ్చాను. తప్పనిసరిగా భీమవరం పట్టణానికి సంబంధించి, తాగునీటి సమస్యకి సంబంధించి కానీ, బ్రిడ్జీలకు సంబంధించి కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అన్నీ కూడా చెయ్యాలని ఉత్సాహంతో ఎంత కృతనిశ్చయంతో ఉన్నాను. కానీ ఈ 2 రోజుల్లో ఈ 4 రోజుల్లో జరిగిన సంఘటన చూసి చాలామంది, అది ఎవరో తెలియదు కానీ ఇంకా నా దృష్టికి వచ్చింది, చాలామంది మరి చాలా కౌరులు చెప్పారు వాళ్ళు ఎలక్షన్లో, ఇంటింటికి తిరిగారు, అవి తిరిగారు, ఇవి తిరిగారు, అప్పుడే తిడతం మొదలెట్టేశారు. దయవించి అర్థం చేసుకోండి, కొంచెం ఓపిక పట్టండి, ఈ తప్పుకి ఈ ఇబ్బందులకి కారణం ఎవరన్నది గ్రహించండి. అయినప్పటికీ కూడా తెలిసి కూడా మీరు నన్ను దూషించిన వాటిని దీవెనల కిందే భావించి నేను నియోజకవర్గ ప్రజలకి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి నిరంతరం కూడా పనిచేస్తాను, సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ బటన్.